Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంబటిపై అయ్యన్న ఆక్రోశం మరో చిల్లర రాజకీయమేనా? వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మధ్య లడాయి పెరుగుతోంది. అంబటిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్న అయ్యన్న తన మాటల తోటాలతో విరుచుకుపడుతున్నారు. కాంబాబు అంటూ రాంబాబుకు నిక్ నేమ్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా అంబటిని తూర్పారబడుతున్నారు. అయితే దీనివల్ల టీడీపీకి వచ్చే లాభం ఏమైనా ఉందా అనేది ప్రశ్న. ఎందుకంటే గతంలోనూ అయ్యన్న కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఆయన కుమారుడు బహుమానంగా ఒక కారును అందుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో అటు గుమ్మనూరు జయరాం కుటుంబం నుంచి అయ్యన్న తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకు మించి టీడీపీకి వచ్చిన లాభం ఏమీ లేదు. ఇక ఇప్పుడు అంబటిపై విమర్శలు చేస్తున్నారు. ఒక టీవీ ఛానల్ యాంకర్తో అసభ్యంగా మాట్లాడారంటూ అంబటిపై అయ్యన్న విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాదు కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అంబటి విషయం జగన్ వరకు చేరిందని, త్వరలోనే ఆయన బర్తరఫ్ అవడం ఖాయమని కూడా అయ్యన్న పేర్కొన్నారు. అయితే ఇదంతా కూడా టీడీపీకి మేలు చేస్తుందా లేక చిల్లర రాజకీయంగానే మిగిలిపోతుందా అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీకి కావాల్సింది టైంపాస్ రాజకీయం లేదా నిత్యం మీడియాలో ఉండడం కాదు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, ప్రజలను చైతన్యం చేసే నాయకుడు కావాలి. కానీ అంబటిని పట్టుకుని వేలాడుతున్న అయ్యన్న ఏం సాధిస్తున్నారో ఆయనకైనా అర్థమవుతోందా అనేది ప్రశ్న. ఇలాంటి వాటిపై ట్రోల్ చేయాల్సిందే, తప్పులు చేస్తే ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సిందే. కానీ అంత సీనియర్ నేత ఈ విషయానికే రోజులు వారాలు కేటాయించడం, ప్రజాక్షేత్రంలో నిలబడకుండా టైంపాస్ రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కీలక ప్రశ్న. మరి అయ్యన్న తన పద్ధతి మార్చుకుంటారా? నర్సీపట్నం ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? చూడాలి ఏం చేస్తారు.